మీకు తెలుసు, ఈ మధ్యకాలంలో మీరు విన్నారు అమెరికన్ సుప్రీంకోర్టు గ్లైఫోసైట్ అయినటువంటి కలుపు మందుని నిషేధించింది. నిషేధించడం కాదు, ఆ కలుపు మందు కొట్టడం వల్లనే మనిషికి క్యాన్సర్ వచ్చిందని ఆ కలుపు మంది ఉత్పత్తి చేసిన కంపెనీకి కొన్ని వేల కోట్ల డాలర్ల నష్టపరిహారాన్ని విధించింది అని మనకి పేపర్లో మెయిన్ హెడ్డింగ్స్లో రావడం కూడా మీ అందరికీ తెలుసు. వెంటనే మన ప్రభుత్వం స్పందించి అప్పటికొక 15-20 ఏళ్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలందరికీ తెలుసు, రౌండప్ పేరుతోటి పొలాలన్నింటిలో మనం కొడతా ఉన్నాం ఆ గ్లైఫోసైట్ని. అది కొట్టిన ప్రాంతాల్లో పండిన పంటలు తింటే క్యాన్సర్ వస్తుంది అనేది ప్రూవ్ అయిన తర్వాత వెంటనే మన సెంట్రల్ గవర్నమెంట్ పంటల్లో ఎక్కడ పంట భూముల్లో అది కొట్టడానికి వీల్లేదని నిషేధించారు, అది ఇక్కడ అమ్మడానికి వీల్లేదని నిషేధించారు. అద్భుతంగా హాయిగా అనిపించింది. ఎందుకంటే ఈ గ్లైఫోసైట్ ఎంత ప్రమాదకరమో డాక్టర్ ఎన్జీ పద్మ, నేను గత 15 ఏళ్లుగా గ్రామాలు పట్టణాలు తిరుగుతూ సదస్సులు పెడుతూ ప్రచారం చేస్తూ వస్తున్నాం, ఈ మాట మాకు ఎంత హాయిగా అనిపించిందో, గవర్నమెంట్ కల్పించుకుంది అమ్మయ్య అది ఆగుతుందని. అయితే ఈ టీ కాఫీల విషయానికి వచ్చేసరికే ఒక చిన్నది మిగిలిపోయే ఉంది ప్రమాదం. ఏమిటి, భారతదేశపు టీ తోటల్లో కాఫీ తోటల్లో గ్లైఫోసైట్ కొట్టడాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ నిషేధించలేదు. మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో కూడా క్యాన్సర్ కారకమైనటువంటి గ్లైఫోసైటు కాఫీ తోటల్లో టీ తోటల్లో యథేచ్ఛగా పర్మిటెడ్గా, ఏదో అక్రమంగా వాళ్ళు చేయడం లేదండి, పర్మిటెడ్గానే నడుస్తూ ఉంది అనేటువంటిది మన మిత్రులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అమ్మ, మీరు కాఫీ కలుపుతున్నారు అంటే దాంట్లో సీసం కలుపుతున్నారు అని మీకు తెలియకుండా జరిగిపోతూ ఉంది. సీసం, ఫ్లోరైడ్, అల్యూమినియం, మాంగనీసు, అత్యంత ప్రమాదకరమైన గ్లైఫోసైటు కూడా కలిసి ఉన్నటువంటి టీని మన పిల్లలకు అందిస్తున్నాం, మన ఇంట్లో వాళ్ళకి అందిస్తున్నాం, మనం తాగుతున్నాం. ఎంత డేంజర్లో ఉన్నాం అమ్మా ఇది, ఇది మన వాళ్ళందరికీ తెలిసి తీరాల్సిందే. మామయ్యకి తెలియాలి, బాబాయ్కి తెలియాలి, పెదనాన్నకి తెలియాలి, మన కుటుంబ సభ్యులందరికీ తెలియాలి, మన స్నేహితులందరికీ తెలియాలి. టీ తాకపోతే ఎంత మంచిదో తెలిసి తీరాలి. ఇప్పుడు వెంటనే అనిపిస్తుంది ఏమనంటే, అమ్మో టీ తాకుండా ఎట్ట ఉంటామండి భలే ఉన్నారు అంటే, ఏం టీ తాకపోతే చచ్చిపోతామా, టీ తాగకపోతే చచ్చిపోతామండి, టీ తాగితే కదా చచ్చిపోతాం, 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎప్పుడైనా క్యాన్సర్ రావచ్చు టీ తాగితే అనేటువంటి సైన్స్ జనరల్స్ అన్ని వెలుగెత్తి చాడుతూ ఉంటే, ఆ టీ మనమేదో అమృతంలాగా తాగుతూ ఉంటే ఏమైపోవాలి ఫ్యామిలీస్ అన్ని, ఖచ్చితంగా టీ ఆపాల్సిందే. అందుకే మేము గ్రీన్ టీ తాగుతున్నామండి అని చెప్పి చెప్తా ఉంటారు ఈ విషయాలు మాట్లాడుతున్న సందర్భాల్లో సదస్సుల్లోంచి లేచి, సార్ మేము టీ మానేసామండి గ్రీన్ టీ తాగుతున్నామండి అని. గ్రీన్ టీ అంటే ఏంటి, ఆకులే కదా, ఆకుల్నే మనం మామూలుగా టీ చేస్తున్నాం, ఆకుల్నే గ్రీన్ టీ పేరుతో తాగుతున్నాం. గ్రీన్ టీ పెట్టండి, ఇంకో టీ పెట్టండి, ఏ టీ అయినా కూడా గ్లైఫోసైట్ అనేటువంటి హెర్బిసైట్ని వాడినటువంటి పంటే దృష్టిలో పెట్టుకోండి, చాలా ప్రమాదం. మరి ఏం చేయాలి, టీ తాకపోతే తలనొప్పి వస్తుందండి, టీ తాకపోతే ఆ పలానా పనులు చేసేటప్పుడు అన్ఈజీగా ఉంటుంది, టీ తాగేసరికి ఎలర్ట్ అవుతున్నాం. ఓ పని చేయండి, వేడివేడిగా ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ప్రచారం అవుతూ ఉన్నాయి ఆ టీలు ఏవో తయారు చేయండి, ఎలా, తులసాకి వేసి నీళ్ళలో మరిగించండి, దానిలో కాస్త తేనె నిమ్మరసం యాడ్ చేయండి, తులసి టీ తాగండి, ఇబ్బంది ఏమైంది. అలాగే పుదీనా ఆకేసేసి మరిగించి తేనె నిమ్మరసం వేయండి, పుదీనా టీ తాగొచ్చు కదా, మీకు ఇంకెక్కడ తగ్గనిపి, రోజుకు 4 సార్లు తాగండి. కొత్తిమీర టీ తాగొచ్చు, పుదీనా టీ తాగొచ్చు, తులసి టీ తాగొచ్చు, లేదా మీకు నచ్చిన ఆకులు ఏవో 4 వేసి మరిగించి తేనె నిమ్మరసం కలిపి తాగండి. ఏ ఆకులు వద్దు, వదిలేయండి, వేడి నీళ్ళు కాయండి, దానిలో కాస్త తేనె వేయండి, లైట్గా నిమ్మరసం పెండండి, నిమ్మ టీ, లెమన్ టీ అంటాం కదా, ఇలాంటివి తయారు చేసుకొని ఆ తలకాయని పురించి బయటపడడానికి మీరు ప్రయత్నం చేసుకోండి తప్ప, టీ బదులు గ్రీన్ టీ, గ్రీన్ టీ బదులు ఇంకో కాఫీ అని మొదలెట్టారంటే వాటి వల్లే రేపు అమ్మకి ఏదన్నా అయితే, పిల్లలకి ఏదన్నా అయితే, కుటుంబాలు ఎన్ని గిలగిల్లాడిపోతున్నాయో, ఎంతమంది వస్తారు సార్ క్యాన్సర్కి మీరు ఏదో సలహా చెప్తారట, నేచర్ మీద ఏమైనా సలహా చెప్తారా అని అడుగుతూ ఉంటే వాళ్ళని అడిగినప్పుడు చెప్తారు ఏ దురలవాటు ఉండడం లేదు, మరి క్యాన్సర్ ఎందుకు వచ్చింది. అమ్మ ప్లీజ్, పిల్లలకు చెప్పాలి, మన చుట్టాలకు చెప్పాలి, స్నేహితులకు చెప్పాలి, ఆ టీ జోలికి మనం వెళ్ళొద్దు, మన ఇంట్లో టీ కాయొద్దు, టీ పొట్లను జింపి మురికాలలో పోయండి, ఆకులు తెచ్చి, ఆకులు కూడా వద్దు, ఒట్టి నీళ్లు మరిగించి టీ తయారు చేసుకోండి ప్లీజ్. ఆలోచించాలని, ఆరోగ్య ఉద్యమంలో మన కుటుంబాలు బాగుండాలంటే మనం ఇంత చిన్న పనిని మానేయాల్సి ఉంటాం అనేది చాలా ఆశ్చర్యంగా, బాధగా, చాలా ఇబ్బందిగా ఉంది మనసులో. ఆలోచించండి, అందరికీ తెలియజేయండి, ఆరోగ్య ఉద్యమంలో సైనికుల్లాగా మీ వంతు పాత్ర మీరు నిర్వహించాలని, ముందుకు రావాలని మనస్ఫూర్తి